షఫీ సార్ మెయిన్ డిప్రెషన్ అనేది ఒక భయంకర మానసిక రోగం అని చాలామంది సైకాలజిస్టులు డాక్టర్స్ కూడా అందులో నుంచి బయటకు తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు అంటే ఒక మనిషి డిప్రెషన్లో ఉంటే తనకు తెలియకుండానే ఎన్నో భయంకర నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యంగా యువత అనేక రకంగా ఏదేదో థింకింగ్ చేస్తూ ఒకరితో కంపేర్ చేసుకుంటూ అరే అతనిలాగా నేను ఎందుకు ఉండలేకపోతున్నాను వాళ్ళ పేరెంట్స్ లాగా మా పేరెంట్స్ ఎందుకు లేరు లేదంటే వాళ్ళతోటి వీళ్ళతో పోల్చుకొని కంపేర్ చేసుకొని చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అటు లవ్ పరంగా కెరియర్ పరంగా అండ్ ఆస్తి పరంగా అన్ని రకాలుగా కంపేర్ చేసుకుని ఈ నుంచి యువత బయటకు వచ్చి కెరీర్ మీద సీరియస్గా కాన్సన్ట్రేషన్ చేసి ఒక సక్సెస్ అవ్వాలి అంటే యువత స్థిరపడి త్వరగా లైఫ్లో సెటిల్ అవ్వాలంటే ఏం చేయాలి సింపుల్ సార్ ఒక వ్యక్తి అసలు డిప్రెషన్లోకి ఎందుకు వెళ్తాడన్నది పాయింట్ ఆశించింది దొరకనప్పుడు వద్దు అనుకున్నది జరిగినప్పుడు డిప్రెషన్లోకి వెళ్తాడు ఇంకో విషయం ఏంటిది తన దగ్గర లేని దాని మీద దృష్టి పెట్టడం వల్ల అరే ఇది నాకు దగ్గర లేదు అని చెప్పేసి అవునా లేదా తన దగ్గర ఉన్న పాజిటివిటీ మీద దృష్టి పెట్టకపోవడం వల్ల అవునా లేదా అంటే నెమ్మదిగా ఒక బాధ అనేది మొదలైపోతుంది అదే దూరం డిప్రెషన్లోకి తీసుకెళ్ళిపోతున్నారు మరి డిప్రెషన్ నుంచి బయటికి రావడం ఏంటి అంటే చాలా ఈజీ డిప్రెషన్లోకి జీవితంలో ఎప్పుడు కూడా డిప్రెషన్లోకి వెళ్లకుండా ఉండడం కూడా ఈజీనే డిప్రెషన్లోకి వెళ్ళిన వ్యక్తి బయటికి రావడం కూడా ఈజీనే కానీ పద్ధతి తెలిసి ఉండాలి ఒక మార్గం తెలిసి ఉండాలి ఆలోచన విధానం తెలుసుండాలి అంతే ఇప్పుడు ఉదాహరణ చూడండి చాలామంది ఆలోచన ఎలా ఉంటుంది తన గురించి తను కాకుండా ఎదుటి వ్యక్తిని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది అరే వాళ్ళ పేరెంట్స్ చూసారా ఎంత డబ్బు ఉన్నవాళ్ళు మా పేరెంట్స్కి డబ్బు లేదు అంటే దగ్గర లేని దాని మీద ఫోకస్ చేస్తున్నాడు అవునా లేదా ఎదుటి వ్యక్తికి ఉన్న దాని మీద ఫోకస్ చేస్తున్నాడు అవునా అరే అతను ముందు నుంచి ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాడు నాకు ఇంగ్లీష్ మీడియం ముందు నుంచి లేదే అతని కమ్యూనికేషన్ బాగుంది నా కమ్యూనికేషన్ బాగాలేదే అతను చాలా మంచి హైట్లో ఉన్నాడు నా హైట్ బాగాలేదే అతని కలర్ బాగుంది నా కలర్ అంత బాగాలేదే తను చాలా అందంగా ఉంది నేను అంత అందంగా లేనే ఇలాంటివి ఎప్పుడు కూడా మనలో లేనిది 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 చూసుకోవడము ఎదురు వ్యక్తులు ఏదో ఉంది ఏదో ఉంది అని చెప్పుకోవడము బాధపడడం అవునా లేదా లైఫ్ అనేది ఏంటో తెలుసా లైఫ్లో మన చేతుల్లో ఉన్నవి కొన్ని ఉంటాయి మన చేతిలో లేనివి చాలా ఉంటాయి అవునా లేదా మన చేతులు మన చేతులు ఏవైతున్నాయో వాటి మీద మనం ప్రయత్నం చేయాలి మన చేతులు లేని వాటి గురించి మనం ఆలోచించవద్దు కరెక్ట్ అంటే దేని మీద అయితే మనం ప్రయత్నం చేయడం వల్ల మార్పు సాధ్యమో దాని మీద ప్రయత్నం చేయాలి దేని మీద ప్రయత్నం చేయడం వల్ల మార్పు సాధ్యం లేదు దాని మీద ప్రయత్నించు ఇప్పుడు నా దగ్గరకన్నా అతని కమ్యూనికేషన్ చాలా బాగుంది మరి నా కమ్యూనికేషన్ కూడా మంచిగా అయ్యే అవకాశం ఉంది కదా ప్రయత్నం చేస్తే ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయాలి ఇప్పుడు అతను నాకన్నా చాలా అందంగా ఉన్నాడు అంతకన్నా అందంగా నేను అంటే నా యొక్క హైట్ వెయిట్ ఇది మొత్తం కలర్ మారే అవకాశం ఉందా అది నా చేతుల్లో లేదు దాని మీద ఫోకస్ చేయద్దు రియల్ బ్యూటీ అన్నది మాట్లాడే విధానం రియల్ బ్యూటీ బిహేవియర్ రియల్ బ్యూటీ ఆలోచన విధానం ఇది వాస్తవాలు తెలుసుకోవాలి మార్చగలిగే కొన్ని ఉంటాయి మార్చలేనివి కొన్ని ఉంటాయి అవునా లేదా మనిషి తన దగ్గర ఉన్న అనేక మంచిని కూడా ఎంజాయ్ చేయలేకపోతాడు అనేక బ్లెస్సింగ్స్ని కూడా ఎంజాయ్ చేయలేకపోతాడు అవునా లేదా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక బాబు వాళ్ళ పెద్దనాన్న ఇంటికి వెళ్తారన్నమాట పెదనాన్న వాళ్ళ ఇంటికి వెళ్తే పెదనాన్న వాళ్ళ కొడుకు వీళ్ళ అన్నయ్య అతను టెన్త్ క్లాస్ అవుతుంటాడు ఇతనేమో ఫిఫ్త్ క్లాస్ అవుతున్నాడు మరి ఏ రోజైతే వీళ్ళ పెద్దనాన్న ఇంటికి వెళ్ళాడో వాళ్ళ అన్నయ్యతో పాటు కలిసి ఆడుకుందామన్న ఆలోచన కానీ ఆ రోజు అతను టెన్త్ క్లాస్లో ఉన్నాడు కాబట్టి ఆ రోజు తనకి స్పెషల్ క్లాసెస్ ఉంటే తను వెళ్ళిపోతాడు ఆడుకోవడం కోసం ఇతను అన్నయ్య లేకుండా అయిపోయాడు ఒకడే అయిపోయాడు వెళ్తూ వెళ్తూ తనేమంటాడంటే అరే నువ్వు నా కార్లు ఉన్నాయి ఆడుకోవరా అని చెప్తాడు ఆడుకునే బొబ్బులు ఉన్నాయి కార్లు ఉన్నాయి ఆడుకొని చెప్తాడు ఇతను సరే కార్లు ఉన్నాయి కదా ఎక్కడున్నాయని చెప్పేసి తీస్తుంటే తనకి ఒక కార్ దొరుకుతుంది దాని మీద వన్ అని నెంబర్ ఉంది కొంచెం తర్వాత ఇంకో కార్ దొరుకుతుంది దాని మీద టూ అన్ నెంబర్ ఉంది ఇంకోసేపు తర్వాత ఇంకో కార్ దొరుకుతుంది దాని మీద ఫోర్ అని నెంబర్ ఉంది అంటే వన్ ఉంది టూ ఉంది తర్వాత ఫోర్ ఉంది త్రీ అనే నెంబర్ ఉన్న కార్ లేదు అదేంటి ఒక కారు మిస్ అయింది కదా అని చెప్పేసి ఆ మూడవ నెంబర్ ఉన్న కారు కోసము వెతకడం మొదలు పెడతాడు వెతుకుతాడు 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 హాల్లో వెతుకుతాడు బెడ్రూంలో వెతుకుతాడు స్టోర్రూమ్లో వెతుకుతాడు బాల్కనీలో వెతుకుతాడు ఇంకా ఈ కింద పైన లోపల బయట మొత్తం వెతికి 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 అలిచిపోతాడు తన దగ్గర ఉన్న ఒకటి రెండు నాలుగు నెంబర్లు ఉన్న కార్లను పక్కన పడేస్తాడు ఎందుకని ఆ మూడో కారు దొరకలేదు కదా దొరకలేదు కదా దానికో వెతికి వెతికి ఆ తర్వాత వాళ్ళ పెద్దమ్మని అడుగుతాడు ఎక్కడుంది కారు ఎక్కడ ఉంది అని చెప్పేసి ఆమె తన పనులు బిజీగా ఉంది పట్టించుకోదు వాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళ పనుల్లో ఉంటారు ఇతను ఇంకా బా చాలా బాధలు వచ్చేసాడు కారు దొరకట్లేదు అన్న బాధ అవునా మధ్యాహ్నం అయిపోతుంది తర్వాత సాయంత్రం అయిపోతుంది సాయంత్రం అయి కూడా ఏం చేశాడు బాధపడుతున్నాడు వెతుకుతున్నాడు బాధపడుతున్నాడు వెతుకుతున్నాడు సాయంత్రానికి కానీ వాళ్ళన్న ఇంటికి వస్తాడు రాగానే అడుగుతాడు అన్న ఇక్కడ నువ్వు కారుతో ఆడుకో అని చెప్పావు బాగానే ఎందుకని ఆ మూడు నెంబర్ కార్ దొరకట్లేదు ఏ మూడో నెంబర్ కార్రా ఏంటది అంటే చూడు దీని మీద ఒకటి ఉంది దీని మీద రెండు ఉంది దీని మీద నాలుగు ఉంది కదా అంటే అతను అంటాడు అరే మా నాన్న నాకు మూడు కార్లు కొనిపెట్టాడు దాని మీద నేనే నెంబర్లు వేశాను ఒకటి రెండు తర్వాత ఆ మూడో నెంబర్ అయ్యిపోయి పొరపాటున నాలుగేసాను ఉన్నాయి మూడు కార్లు రా ఆ మూడు కార్లు ఇక్కడే ఉన్నాయి అంటే ఏమైంది అప్పటివరకు తను ఏ కారు కోసం అయితే వెతికాడు ఉదయం సాయంత్రం వరకు అసలు ఆ కారు అనేది లేదు లేని దానికోసం వెతుకుతున్నాడు ఆ లేని దానికోసం బాధపడుతున్నాడు ఇది ఒక వంతైతే ఉన్న ఒకటో నెంబర్ కార్ని ఎంజాయ్ చేయలేకపోయాడు ఉన్న రెండో నెంబర్ కార్ని ఎంజాయ్ చేయలేకపోయాడు ఉన్న నాలుగో నెంబర్ కార్ని కూడా ఎంజాయ్ చేయలేకపోయాడు అవునా కదా జీవితంలో కూడా ఇదే జరుగుతుంది నాకు దేవుడు చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చాడు నా దగ్గర చాలా ఉన్నాయి ఉన్న వాటిని చూసి ఎంజాయ్ చేయకుండా ఉన్న వాటిని గురించి సంతోషపడకుండా నా దగ్గర ఏదో లేదో అని చెప్పి నేను ఆలోచించుకొని బాధపడుతున్నాను దీనివల్లనే ఆ బాధ డిప్రెషన్ అనేది మొదలవుతుంది జీవితంలో మనం కోరుకునేది లభించవు మనకు లభించలేదు వదిలేయండి వదిరే అంతకన్నా మంచిది ఇంకోటి వస్తుంది అది మీ కెరీర్ విషయంలో కానివ్వండి మీ మ్యారేజ్ విషయంలో కానివ్వండి ఏ విషయంలో కానివ్వండి ఒకటి పోయింది అది నాకు దూరం అవడం కోసం నేను చేసిన తప్పేంటి నేను నేర్చుకోవాల్సిందేంటి ఇంకా ప్రయత్నం చేస్తే లభిస్తుందా లేదు నేను నేను కోల్పోయాను నాకు దూరం అయిపోయింది ఆ వస్తువా పొజిషనా వ్యక్తినా అది వేరే విషయం అవునా లేదా మరి అక్కడి నుంచి నేర్చుకుని ఇంకా బెటర్ పొజిషన్కి వెళ్ళే ప్రయత్నం మనం చేస్తాము అంతే తప్ప లేని దానికోసం ఆలోచించుకుంటూ ఉండడం వల్ల డిప్రెషన్లోకి వచ్చేస్తాం ఆలోచన విధానం అనమాట అవునా లేదా జీవితం అంటే నిజంగా చెప్పాలంటే అన్ని రకాల రుచులు ఉంటాయి లైఫ్లో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి అన్ని లాభాలు జరగవు లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి ఇది మనం ముందుగానే తెలుసుకొని ఉండాలి ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి ఇట్లా ఉన్నప్పుడు వ్యక్తి డిప్రెషన్లోకి వెళ్ళాడు డిప్రెషన్లో ఉన్న వ్యక్తి కూడా ఇలా ఆలోచిస్తే బయటకు వచ్చేస్తాడు ఎస్ సార్ సో ఈ మనిషి ఇలా డిప్రెషన్లోకి వెళ్ళడానికి కూడా మెయిన్ కారణం చాలామంది పేరెంట్స్ అంటారు అరే చూడరా పక్కింటి నీ ఫ్రెండ్ వాళ్ళ లైఫ్లో త్వరగా సెటిల్ అయిపోయాడు నువ్వు కూడా ఏదో ఒకటి చేసి త్వరగా లైఫ్లో సెటిల్ అయిపోరా వేసదు వచ్చేస్తుంది పడిపోతుంది అని చెప్పి చాలామంది ఉంటారు సో తన లైఫ్లో త్వరగా సెటిల్ అవ్వాలంటే అంటే సెటిల్ అంటే ఫైనాన్షియల్గా మంచి స్థిరపడాలి ఏదైనా అభివృద్ధి కావాలి అది ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపారంగా కావచ్చు అసలు డబ్బు సంపాదించే మార్గం తను కావాలి సెటిల్ అవ్వాలంటే అది ఎలా సార్ యువతకి చూడండి ఈరోజు డబ్బు సంపాదించడం అనేది చాలా ఈజీ కానీ ప్రజలకు చాలా కష్టంగా కనిపిస్తుంది అవునా లేదా ఎవరిని మోసం చేయకుండా ఎక్కడా అబద్ధం ఆడకుండా తప్పుదారిలోకి వెళ్లకుండా మంచి పద్ధతిలో డబ్బు సంపాదించవచ్చు ఎవరు ఒక విద్యార్థి అయినా ఒక ఉద్యోగం చేసే వ్యక్తి ఇంకో అదనపు అయినా కానీ వ్యాపారం ద్వారా సంపాదించవచ్చు ఉదాహరణకి ఈరోజు అతిపెద్ద సమస్య ఏంటో తెలుసా ఫైనాన్షియల్ క్రైసిస్ ఆర్థిక సమస్యలు ఎందుకు ఆర్థిక సమస్యలు ఉన్నాయంటే సంపాదించట్లేదు కాబట్టి ఒకడు సంపాదిస్తుంటే నలుగురు ఆధారపడుతున్నారు కాబట్టి సంపాదన ఒకటే ఉంది కాబట్టి అవునా లేదా వీటన్ని సమస్యలకి పరిష్కారం ఏంటంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే డబ్బుకు సంబంధించినటువంటి ఆర్థికపరమైన జ్ఞానం ఉండాలి దీని గురించే ఒక వర్క్షాప్ నేను డిజైన్ చేశానండి ఓకే హౌ టు ఎర్న్ మనీ హౌ టు మేనేజ్ మనీ హౌ టు సేవ్ మనీ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్సీ వీటన్నిటికి సంబంధించినట్టు ఒక వర్క్షాప్ డబ్బు ఎలా సంపాదించాలి డబ్బును ఎలా మేనేజ్ చేయాలి ఇది డిసెంబర్ నెల ఆరో తేదీన మార్నింగ్ లెవెన్ థర్టీ నుంచి వన్ థర్టీ వరకు రెండు గంటల వర్క్షాప్ ఓకే ఈ వర్క్షాప్లో ఒక స్టూడెంట్ ఎలా డబ్బు సంపాదించవచ్చు అసలే పెట్టుబడి లేకుండా జీరో పెట్టుబడితో ఎలా వ్యాపారం చేయొచ్చు ఐదు వేలు పదివేల పెట్టుబడితో ఎలా వ్యాపారం చేయొచ్చు ఒక లక్ష రూపాయలు పెట్టుబడి యాభై వేల రూపాయలు పెట్టుబడి ఎలా వ్యాపారం చేయొచ్చు ఇవన్నీ కూడా అనేక ఉపాయాలు అనేక ఐడియాస్ కూడా దాంట్లో షేర్ చేయడం జరిగింది ఎప్పుడైతే ఇలాంటి వర్క్ షాప్స్ మనం అటెండ్ అవుతామో డబ్బు సంపాదించాలని ఆశపడుతుంది డబ్బు సంపాదించే మార్గాలు కూడా తెలిసి వస్తాయి సూపర్ కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి ఇలాంటి యువత ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా ఈ వర్క్ షాప్ అటెండ్ అవలసిన అవసరం ఉంది సూపర్ డబ్బు సంపాదించాలన్నా సంపాదించే డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి అంటే ఎక్కడెక్కడ ఎలా ఖర్చు పెట్టలేదు అని అది చాలా పెద్ద స్కిల్ ఖర్చు పెట్టడము అంటే మనం తెలియకుండా ఎక్కడ ఖర్చు పెట్టేస్తుంటాం అవునా బడ్జెటింగ్ ఎలా ఉండాలి తర్వాత ఆ డబ్బు కూడా పెట్టడం ఎలా అంటే సేవ్ చేయడం కూడా టెక్నిక్ అవునా లేదా వస్తుంటే ఖర్చు అయిపోతున్నాయి సేవ్ చేయాలి చాలా మంది అన్నీ ఫస్ట్ తారీఖు మాకు సాలరీ వస్తుంది పదిహేనో తారీఖు అయిపోతుంది అయిపోతుంది మళ్ళీ ఫస్ట్ తారీఖు ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నారు చాలా మంది అవుతాయి దీన్ని సేవ్ చేసే ఒక టెక్నిక్ ఉంటుంది ఆ టెక్నిక్స్ ఏంటివి అంటే ఉన్న డబ్బుని సేవ్ చేయగలిగితే దాన్ని రీఇన్వెస్ట్ ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది ఇవన్నీ కూడా ఒక మనిషికి చాలా అవసరం అన్నమాట వీటన్నిటి గురించి ఒక వర్క్షాపే హౌ టు ఎర్న్ మనీ డిసెంబర్ ఆరో తేదీన లెవెన్ థర్టీ నుంచి వన్ థర్టీ వరకు ఆన్లైన్ మీ ఇంట్లో ఉండే మీరు వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు ఓకే సూపర్ ఇది చాలా గొప్ప అవకాశం అనమాట అంటే యువతకే కాకుండా అంత ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి సంబంధించిన వ్యక్తులు బాగా దీనికి అటెండ్ అయితే సో చాలా యూజ్ ఉందంట థ్యాంక్ యూ సార్ అంటే మెయిన్ యువత కాకుండా ఇంకెంతమంది అయితే ఉన్నారో అన్ని రకాలుగా వారు సో ఈ వర్క్షాప్ అటెండ్ అయ్యి జీవితంలో ముఖ్యంగా కావాల్సిన పునాది డబ్బు ఫైనాన్షియల్ చాలామంది అంటారు డబ్బు ఉంటే అన్ని బాగుంటారని చెప్పేసి అంటే తను వ్యాపారపరంగా కానివ్వండి ఉద్యోగపరంగా ఏదైనా సరే కనుక ఏది చేసినా డబ్బు కోసమే అంటే ఫైనాన్షియల్గా సెటిల్ అయితే సో వెల్ అంతా బాగుంటుందని చెప్పి సో ఈ వర్క్షాప్ ద్వారా అటెండ్ అయిన ప్రతి ఒక్కరు లైఫ్లో ఏ రకంగా డెవలప్మెంటాలి ఏ రకంగా డబ్బు సంపాదించాలి ఏ రకంగా ఫైనాన్షియల్కి ముందుకెళ్లాలనే మీరు పెడుతున్నటువంటి ఈ వర్క్షాప్కి రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఖచ్చితంగా దీనికి అటెండ్ అయిన వారు ఖచ్చితంగా జీవితంలో మార్పు వచ్చి ఒక ఉన్నతంగా ఫైనాన్షియల్ స్టేటస్లో వారు ఉంటారని నేను నమ్ముతూ అండ్ ఇలాంటి వర్క్షాప్ మళ్ళీ మీరు ఎంతోమంది యువతకు పెట్టాలని నిజంగా ఈరోజు మీరు ఇస్తున్న మోటివేషన్ స్పీచెస్ కావచ్చు అంటే చాలామంది జీవితానికి సంబంధించినటువంటి మోటివేషన్స్ ఇస్తారు సార్ బట్ మీరు లైఫ్కి సంబంధించి బిజినెస్ సంబంధించి లేదంటే మనిషి పుట్టిన కాడ నుంచి తను చనిపోయిన వరకు తన దైనందిన జీవితంలో ఏమైతే ఉంటే ప్రతి దాని మీద మీరు కాన్సెప్ట్ తీసుకొని చెప్పడం అనేది రియల్గా ఆఫ్ యూ సార్ హ్యాండ్స్ ఆఫ్ యూ అది మాత్రం నిజంగా నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాడు వర్డ్స్ ఆ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రతి ఒక్కరి వర్క్షాప్కి అటెండ్ అవుతారని మనస్ఫూర్తి కోరుకుంటే ఇలాంటి వర్క్షాప్ మా కోసం దాని విలువ తెలిసిన వం నిరంతరం పెట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ